కుమ్ములను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను రైస్ ఫ్లోర్తో ఇన్స్టెంట్గా దోశని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ అలాగే పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకుని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పైనుండి 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక టిష్యూతో ఆయిల్ని ఈ విధంగా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసే ముందు ఈ బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకుని చూపించే విధంగా ఈ బ్యాటర్ని పాన్ పైనుండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ పైనుండి 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక సైడ్ని కాల్చుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుని ఇంకో సైడ్ని కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతే మన టేస్టీ అండ్ డెలీషియస్ ఇన్స్టెంట్గా అయిపోయే రైస్ ఫ్లోర్తో దోశ రెడీ అయిపోయింది. దీన్ని పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈ 5 మినిట్స్లో అయిపోయే దోశ రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గైస్.